ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పుడు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలను పూర్తి చేసుకొని కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కూడా పూర్తి చేసుకొని పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతుంది. అయితే 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఓడిపోవడానికి గల కారణాలను వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పార్లమెంట్ సీట్ల కేటాయింపుతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్రావు కుమారుడు కోటగిరి శ్రీధర్ను ఏలూరు పార్లమెంట్ సీనియర్ అయితే మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్రావు కుమారుడు కోటగిరి శ్రీధర్ను ఏలూరు ఎంపీగా సమన్వయకర్తగా నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్, చింతలపూడి అసెంబ్లీ సెగ్మెంట్లపై కూడా వైసీపీ స్పెషల్ ఫోకస్ను పెట్టింది. ఇలా అన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరిలో స్వీప్ చేసేందుకు ఇప్పటి నుంచే వైసీపీ పథకాలు రచిస్తూ విజయం దిశగా కొనసాగుతుంది. మరి చూడాలి 2019 ఎన్నికల్లో వైసీపీకి పశ్చిమ గోదావరి ప్రజలు పట్టం కడతారో లేదో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.